మరోవైపు ఏపీలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఆవర్తనం ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కుర్మనాథ్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ప్రకటించింది విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం. ఇది క్రమంగా బలపడి తుఫాన్గా మారే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఈ నెల 26వ తేదీ రాత్రికి తుఫాను బర్మా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్పై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండదని ప్రకటించారు అధికారులు. ఉత్తర కోస్తా జిల్లాలో అక్కడక్కడ వానలు పడతాయన్నారు. మిగతా జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని, 2 రోజుల తర్వాత పొడిగాలుల తీవ్రత కూడా ఉంటుందని హెచ్చరించింది. ప్రస్తుతం అన్ని పోర్టులకు 1వ నంబర్ హెచ్చరిక కొనసాగుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. అయితే తుఫాను ప్రభావంతో ఋతుపవనాలు వేగంగా కదులుతున్నాయని తెలిపారు అధికారులు.